ఎప్పుడన్నా దాబాకి వెళ్ళాలంటే పంగిడి అలవాటు అయిపోయి పంగిడికి వెళ్ళిపోతున్నాం. చాలా దూరం అయిపోతుంది, దగ్గరలోనే దాబా పెడితే బాగుండరా బాబు అని అనుకుంటాను. కానీ సంవత్సరం నుంచి మన విజ్యేశ్వరంలో గోదావరి దాబా అనేది బాగుందని నాకు మొన్ననే తెలిసింది. దాబా పెట్టడం చాలా రిస్క్ కదా, అందులోకి గోదావరి దాబా విజ్యేశ్వరంలో పెడతామంటే ఎవరు పెట్టారని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా అట్మాస్ఫియర్ అయితే ఇరగదీసింది అనమాట. మీకు ఏమన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, టెన్షన్స్ అలాంటివి ఏమున్నా వెంటనే నిడదవాల పక్కన ఉన్న విజ్యేశ్వరం వచ్చేసేయండి. విజ్యేశ్వరం వచ్చేసారంటే అక్కడ గోదావరి దాబా అని చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్ కన్నా ఇంకా సూపర్గా ఉంది. ఒకసారి వచ్చి చూడండి. ఎందుకు చెప్తానంటే చూపిస్తాను, రండి. అదిగో కనబడుతుంది కదా, ఆ లారీ వెళ్తుంది. అటు సైడ్ ఏమో నిడదవోలు, ఇటు సైడ్ ఏమో విజ్జేశ్వరం అనమాట. ఇక్కడ ఉంటుంది, ఇదే గోదావరి దాబా. గోదావరి దాబా అండ్ రెస్టారెంట్, రాగి సంగటి అండ్ నాటుకోడి పులుసు మా ప్రత్యేకత అంటే చూద్దాం. హోల్ డెకరేషన్ అయితే చేశారండి, ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి. వాము మొక్కలు కూడా పెంచుతున్నారు వీళ్ళు, చాలా బాగున్నాయి. నిజంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దాబా పెట్టడం జరిగింది, చాలా బాగుంది. చుట్టూ మొక్కలు అనమాట, నిజంగా గ్రీనరీలో కూర్చుని స్పైసీ స్పైసీ స్టార్టర్స్ తినటం, తర్వాత మనకి ఇష్టం వచ్చిన ఆర్డర్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినటం అంటే చాలా బాగుంటుంది. దాబా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంక సిట్టింగ్ విషయానికి వస్తే సూపర్. అసలు ఎలా అంటే ఫ్యామిలీస్కి సెపరేట్గా ఒక వింగ్, నెక్స్ట్ యూత్కి సెపరేట్గా ఒక వింగ్, ఎవరన్నా కపుల్స్ లేదా లవర్స్ వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఒక సెపరేట్గా ఒకటి అనమాట. చాలా బాగా డివైడ్ చేశారు. నేనైతే ఎర్లీగా వచ్చేసాను, ఎందుకంటే సాయంత్రం ఫుల్ బిజీగా ఉంటుందండి ఇది. సో ఆఫ్టర్నూన్ ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి అందరికంటే ముందర వచ్చేసాను. ఇది వీళ్ళిద్దరు కనపడుతున్నారు కదా, పేరుకి ఇద్దరు పార్ట్నర్స్ అయినా కానీ, అంటే దాబా ఓనర్స్ అయినా కానీ నిజంగా అసలు డౌన్ టు ఎర్త్ అండి వీళ్ళిద్దరు. ఏ కస్టమర్ అయినా కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ వస్తే ఇంటికి ఎలా ట్రీట్ చేస్తారో అలాగే వీళ్ళ దాబాకి వచ్చిన తర్వాత ఆ కస్టమర్ని అలా ట్రీట్ చేస్తారండి. చాలా డౌన్ టు ఎర్త్ అనమాట వీళ్ళు. ప్రేయర్లో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఈలోగా మన రెస్టారెంట్ ఐటమ్స్ ఇవన్నీ చూసేద్దాం, రండి. ప్రజెంట్ అయితే నేను కొంచెం ఎర్లీగా రావడం వల్ల మూడు స్టార్టర్లు అడిగాను, అందులో నాటుకోడి పులుసు, రాగి సంగటి అండ్ మెత్తళ్ళు ఫ్రై చేశారండి. బలే డిజైన్ చేసినట్టు చెఫ్ అవడం చాలా టాలెంటెడ్ అనుకుంటా, ఇక్కడ వాళ్ళు కాదండి నిజంగా బాగుంది. నెక్స్ట్ ఇదేమో తందూరి అనమాట, ఫుల్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మేనేజ్మెంట్ విషయంలో కానీ అసలు సర్వీస్ విషయంకి వస్తే అసలు మామూలుగా ఉండదండి, మెస్మరైజింగ్ సర్వీస్ ఉంటుంది అనమాట. చాలా చెప్పినా ఏది చెప్పినా కానీ విత్ ఇన్ 10 మినిట్స్లో మొత్తం తీసుకొచ్చేయడం జరుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ వచ్చిన కస్టమర్స్ అందరిని కూడా ఒక వాటర్ బాటిల్ ఇచ్చి రిసీవ్ చేసుకుని ఏం కావాలని ఆర్డర్ తీసుకుని వెళ్ళేంత ఓపిక గల సర్వీస్ మెన్స్ అయితే ఇక్కడ ఉన్నారండి. నిజంగా చాలా చాలా బాగుంది. రెస్టారెంట్ అయితే పీక్స్లో ఉంది. ఎప్పుడైనా మీకు ఖాళీ ఉన్నప్పుడు రండి, వచ్చి ఒక్కసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ రేట్ల విషయానికి వస్తే చాలా ఫేవరబుల్ రేట్స్ అంటే వీళ్ళ దగ్గర ఉన్నాయి. చాలా తక్కువ అనమాట. మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళి చాలా ఖర్చు పెట్టి తింటూ ఉంటాం, అది ఇక్కడ అతి తక్కువ డబ్బులతోనే చాలా క్వాలిటీగా మనం తినొచ్చు అనమాట. ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. ఎందుకంటే ఒకసారి వచ్చి నేనే రెండుసార్లు వచ్చి వీడియో చేస్తున్నాను. సో నేను చెప్పడం కదా, ఒకసారి మీరైతే వచ్చి టేస్ట్ చేసేయండి. వెజ్ స్టార్టర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. స్టార్టర్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. అసలు ఇంకా బిర్యానీస్, నాన్స్ కానీ, బటర్ నాన్, ప్లెయిన్ నాన్, తందూరి రోటీస్, ఇంకా అపోలో ఫిష్, మెత్తళ్ళ ఫ్రై, ఫిష్ ఫ్రై, తంగిడి కబాబ్స్, స్పైసీ స్టార్టర్స్ వెజ్లోనూ ఉన్నాయి, నాన్ వెజ్లోనూ ఉన్నాయి. అసలు మామూలుగా లేవండి బాబు. అసలు ఒక్కసారి నిజంగా గోదావరి దాబాకి వచ్చారంటే మళ్ళీ వదలరంతే. నేను చెప్తున్నాను కదా, ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి, చాలా బాగున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో నా ఛానల్లో ఉన్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇది పరిచయం చేయాలని ఎందుకో నాకు అనిపించి నేను మళ్ళీ రావడం జరిగింది అనమాట. ఒక్కసారి గోదావరి దాబాకి వచ్చండి. ఎంతన్నా మన గోదావరి వాళ్ళం అంటే ఎట్టకారంతో పాటు మమకారం ఉంటుంది కదండి, ఆ రెండు కలిపి గోదావరి దాబాలో రుచితో ఇస్తున్నారనమాట. ఒక్కసారి టేస్ట్ చేయండి, వదిలిపెట్టరు అంతే. ఇంకా నేనైతే మనం కొంచెం డిఫరెంట్ కదా, నాటుకోడి పులుసు రాగి సంగటి అన్నారు, కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా తందూరి రోటీ, నాటుకోడి పులుసు రెండు కలుపులు తింటే ఎలా ఉంటుందని నేను ట్రై చేశాను. నిజంగా వాళ్ళు వడ్డిస్తున్నప్పుడు ముక్కు నోట్లో పెట్టుకుని తింటే ఉందే అయ్యో సూపర్, అంతే చాలా నెక్స్ట్ లెవెల్ అన్నాం కదా, చాలా బాగుంది. తందూరి రోటీ అండ్ నాటుకోడి పులుసు అని కూడా ఇలా బోర్డు పెట్టేసుకోవచ్చు. వేడి వేడి నాటుకోడి ముక్క నవ్వులుతుంటే ఉందండి, అసలు ఉడకదీసేది అంటే అసలు సూపర్ ఉంది, సూపర్ అంతే బాగుంది.
బ్రో అక్కడ తీసుకొచ్చా బ్రో, భలే ఉన్నాయి ఇక్కడ మొత్తం. మా ఫ్రెండ్ తమ్ముడు ఇది బాగుంది, బాగా బిర్యానీ ఉంది బ్రో, మంచిగా అబ్బా ఫ్రై పీస్ ఉంది, రేంజ్ లో ఉంది బ్రో. ఒకసారి పన్నీర్ కర్రీ కూడా బాగా సెట్ అయింది బ్రో.